ఆవు తొక్కిన ఘటనలో మృతి చెందిన కలగటూరుకు చెందిన వెంకటరామయ్య కుటుంబానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు మదనపల్లె ఆర్డీఓ మురళి పలమనేరు ఎమ్మెల్యే ఎన్ వెంకటగౌడ తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటగౌడ తన సొంత నిధుల నుండి వెంకటరామయ్య అంత్యక్రియల కోసం 10,000 రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,00,000 రూపాయలు సహాయం అందిస్తామని తెలిపారు. మదనపల్లె ఆర్డీఓ మురళి బుధవారం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో వెంకటరామయ్యకు అందించిన చికిత్సపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెంకటరామయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,00,000 రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆవు యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు కొన్ని మీడియా ఛానల్లో, పత్రికల్లో వెంకటరామయ్య అనే వ్యక్తి మరణించిన తర్వాత ఆయన్ని ఎవరు పట్టించుకోలేదు, వైద్యులు కానీ ప్రభుత్వం కానీ అని తెలియపరిచారు. అందరికీ కూడా తెలియపరుస్తున్నాం, ఎవరైతే ఆయన వెంకటరామయ్య కలగటూరుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఒక కూతురు కూడా ఉంది హేమలత, ఆమె కూడా ఇంకా పెళ్ళి కాలేదు. ఆయన మరణ వార్త విన్న తర్వాత మేము ఆయనకు కావాల్సినటువంటి దహన క్రియలకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మేమే దగ్గరుండి బాధ్యత తీసుకొని చేపిస్తూ, అదేవిధంగా సీఎం సహాయ నిధుల నుంచి కూడా ఈరోజు 1,00,000 రూపీస్ 1,00,000 రూపాయలని సీఎం నిధుల ద్వారా ఆయనకి ఇవ్వబోతున్నాం. కాబట్టి ఎవరు కూడా దీన్ని దుష్ప్రచారం చేయకుండా ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేకి ప్రభుత్వం, ఇటు ఇక్కడ శాసన సభ్యుడిగా నేను కూడా ప్రయత్నిస్తున్నామని కూడా అందరికీ తెలియజేస్తున్నాను.